నేను రాసినటువంటి పుస్తకం షిరిడి సాయి సందేశాలు. దాంట్లో ఇంకో టాపిక్ ఏంటంటే నవవిధ భక్తులు అన్న టాపిక్. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భగవంతుని ఆరాధించడానికి అలాగే ముక్తి పొందడానికి 9 రకాల భక్తులు ఉన్నాయని చాలామంది భావిస్తూ ఉంటారు. అందుచేత ఏదో ఒక మార్గం ద్వారా భగవంతుని ఆరాధించవచ్చని భావిస్తూ ఈ 9లో ఏది చేసినా సరిపోతుందని అనుకుంటారు. కానీ నవవిధ భక్తులంటే 9 రకాలు కాదు, 9 రకాలుగా ఆరాధించాలి. ఈ 9 ఆచరించిన వాడే తొందరగా భగవంతుని చేరగలడు, ముక్తిని పొందగలడు. ముందు నవవిధ భక్తులు ఏమిటో చూద్దాం. 1 శ్రవణం, 2 కీర్తనం, 3 స్మరణం, 4 పాదసేవనం, 5 అర్చనం, 6 నమస్కారం, 7 దాస్యం, 8 సఖ్యం, 9 ఆత్మనివేదనం. ఎవరైనా మోక్షం తొందరగా పొందాలి అంటే ఈ 9 అవసరమే. కొంచెం వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటిది శ్రవణం, అంటే వినడం. ప్రారంభంలో ఎవరికైనా భగవంతుని గూర్చి తెలియదు, కాబట్టి ముందు భగవంతుని గూర్చి తెలుసుకోవాలి. అంటే ఆ విషయాలు ఎవరైనా చెప్తున్నప్పుడు వినాలి. అలా వింటూ ఉంటే మెల్లిగా భగవంతుడు అనేవాడు ఉన్నాడనేటువంటి అవగాహన కలుగుతుంది. అలా భగవంతుని గురించిన అవగాహన కోసమే శ్రవణం. భగవంతుడు ఉన్నాడని తెలుసుకున్నంత మాత్రాన ముక్తి లభించదు. ముక్తి లభించాలి అంటే మనం చేయవలసినవి ఇంకా ఉన్నాయి, అవేమిటో తెలుసుకుందాం. అలాగే 2 కీర్తనం, అంటే కీర్తించడం, అంటే భగవంతుని పొగడ్డం, అంటే ఆయన గొప్పతనాన్ని, ఆయన విశిష్టతని, ఆయన శక్తిని కీర్తనల ద్వారా, స్తోత్రాల ద్వారా తెలుసుకోవడం. ఉదాహరణకు విష్ణు సహస్రనామ స్తోత్రం, లలిత సహస్రనామ స్తోత్రాలు. ఈ స్తోత్రాలన్నీ భగవంతుని గొప్పతనాన్ని 1000 రకాలుగా 1000 నామాలతో వర్ణించడం. ఇలా కీర్తించడం వల్ల, పారాయణ చేయడం వల్ల ఆయన గొప్పవాడు అన్న సంగతి తెలుస్తుంది. కానీ స్తోత్రాలు కూడా ఆయన్ని చేరడానికి, ముక్తిని పొందడానికి సరిపోవు. అంచేత 3 స్మరణం అన్న దాని గురించి తెలుసుకుందాం. దీన్నే మననం అని కూడా అంటారు. మళ్ళీ మళ్ళీ స్మరించాలి అంటే మననం చేసుకోవాలి. ఎందుచేతనంటే అంతటి గొప్పవాడైన భగవంతుని మర్చిపోతే ముక్తి ఎలా వస్తుంది? అందుచేత మళ్ళీ మళ్ళీ భగవంతుని స్మరించాలి. అలా స్మరించడం ద్వారా గుర్తు చేసుకోవాలి. మరి అలా గుర్తుంచుకుంటే సరిపోతుందా అంటే సరిపోదు. దానితో పాటు ఇంకా కొన్ని చేయాలి. అదే 4 పాదసేవనం. నేను భగవంతుని సేవకుడినని భావిస్తూ ఆయన రూపమైన ఈ జగత్తుకు, అంటే ఈ జగత్తులోని వాటికి సేవ చేయాలి. అంకిత భావంతో చేయాలి. పవిత్ర భావంతో పాదాలకు ఎలా సేవ చేస్తామో అంతే పవిత్ర భావంతో లోకానికి సేవ చేయాలి. ముఖ్యంగా భగవంతుడు అంటే ఒక బొమ్మ లేక ఒక రూపం అని భావించకూడదు. అన్నీ భగవంతుడే, అంతా భగవంతుడే అని తెలుసుకోవాలి. ఆ భావంతోనే సేవ చేయాలి. అలాగే 5 అర్చనం, దీనినే ఆరాధనా భావం అంటారు. అంతటి గొప్పవాడైన భగవంతుని పట్ల ఆరాధనా భావం అంటే ఆర్తి కలిగి ఉండాలి. ఆయన గురించి, ఆయన యొక్క సర్వవ్యాపక తత్వం గురించి తెలుసుకోవాలి. అన్నీ ఆయనే అన్న సంగతి తెలుసుకోవాలి. అందరి పట్ల, అన్నిటి పట్ల ఆరాధనా భావంతో ప్రవర్తించాలి. అలాగే 6 వందనం, దీనినే వినయం అని కూడా అంటారు. భగవంతుని పట్ల వినయంతో మెలగాలి. అంటే ప్రతి ఒక్కరి పట్ల వినయం ప్రదర్శించాలి, విధేయత కలిగి ఉండాలి. అలా ఎవరైతే ప్రవర్తిస్తారో వారు భగవంతునికి దగ్గరవుతారు. భగవంతునికి దగ్గర అయ్యే కొద్దీ
ముక్తికి దగ్గర అయినట్లే. ఏడవదైనటువంటి భక్తులు, ఏడవ భక్తి ఏంటంటే దాస్యం, దీనినే సేవ అంటారు. పై వాటితో పాటు భగవంతునికి సేవ చేయాలి, అదే భగవంతునికి ఆనందం కలిగించేది. మరి భగవంతునికి సేవ చేయడం ఎలా? అన్నీ భగవంతుని స్వరూపాలే కాబట్టి అన్నిటికీ అందరికీ సేవ చేయాలి. ఒక మొక్కను చక్కగా పోషించినట్లయితే అది మొక్కకు చేసే సేవ. ఒక ఆవుకు ఏ సమయానికి ఏది కావాలో అది సమకూరిస్తే అది జంతువుకు చేసే సేవ. అలాగే తల్లిదండ్రులకు, ఇతర కుటుంబ సభ్యులకు ఏ లోటు లేకుండా చూసుకుంటే అది తల్లిదండ్రుల సేవ అవుతుంది. అలా అందరికీ చేసే సేవే భగవంతునికి చేసే సేవ. అందుకే మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఇలా చేస్తూ ఇంకొక ధర్మం పాటించాలి, అదే సఖ్యం. దీనినే స్నేహం అని కూడా అంటారు. అందరూ అన్నీ భగవంతుని రూపాలే కాబట్టి, అన్నీ సమానం కాబట్టి, ఇక్కడ ఎక్కువ తక్కువ లేవు కాబట్టి అందరితో అన్నిటితో స్నేహం చేయాలి. సృష్టిలో మానవులు పాటించవలసిన ఒక గొప్ప ధర్మం స్నేహధర్మం. అలా ఎవరైతే మానవులతోనే కాకుండా అన్ని జీవులతో, జంతువులతో స్నేహంగా ఉంటారో, స్నేహం చేస్తారో, వారు భగవంతునికి ఇంకా దగ్గర అవుతారు. అంటే జీవులతో స్నేహం చెయ్యాలి, వేటికి కష్టం కలిగించకూడదు, అన్నిటితో ఇష్టంగా ఉండాలి. అలా అన్నిటితో ఇష్టంగా ఉన్నవారు భగవంతునికి కూడా ఇష్టలు అవుతారు. అలాగే తొమ్మిదవది ఏంటంటే ఆత్మనివేదన, దీనినే ధ్యానం అని కూడా అంటారు. చివరిగా ఎవరైతే ఇవన్నీ చేస్తూ ధ్యానం కూడా చేస్తారో వారు ఆత్మను నివేదించిన వారు అవుతారు, చివరకు భగవంతుని చేరతారు, ముక్తిని పొందుతారు. అలా ఎవరైతే ఈ నవవిధ భక్తుల ద్వారా భగవంతుని చేరతారో వారి జీవితం ధన్యమైనట్టే. అందుచేత ఈ తొమ్మిది రకాల భక్తులు మానవుడు ఆచరించవలసిందే. తెలుసుకోండి, భగవంతుని చేరడానికి తొమ్మిది రకాల భక్తి మార్గాలు ఉన్నాయి. ఏ మార్గం ద్వారానైనా భగవంతుని చేరవచ్చు అని సాధారణంగా చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ భగవంతుని చేరడానికి ఏదో ఒక మార్గం కాదు, ఈ తొమ్మిది మార్గాలు అవసరమే. కారణం, భగవంతుని గురించి ఏమీ తెలియని వారికి మొదటి ఎనిమిది మార్గాలు, భగవంతుని గురించి కాకుండా భగవంతుని విషయంలో ఏమి చేయాలి, ఎలా ప్రవర్తించాలి తెలియజేస్తాయి. ఆఖరికి తొమ్మిదవ మార్గమైన ఆత్మనివేదన అంటే ధ్యానం మాత్రమే భగవంతుని చేరుస్తుంది. ఈ విషయమే 21వ అధ్యాయంలో 159వ పేజీలో అనంతరావు పాటంకర్కు శాంతి ప్రసాదించమని కోరినప్పుడు బాబా ఒక నీతి కథ ఈ విధంగా చెప్పారు. ఒకనాడు ఒక వర్తకుడు ఇక్కడికి వచ్చాడు. అతను ముందు ఒక ఆడగుర్రం లద్దె వేసింది. అది తొమ్మిది ఉండలుగా పడింది. జిజ్ఞాసుడైన ఆ వర్తకుడు పంచగొంగు సాచి తొమ్మిది లద్దెలు అందులో పెట్టుకున్నాడు. ఇట్లా అతడు మనసును కేంద్రీకరించగలిగాడు. ఈ మాటలు పాటంకరకు అర్థం కాల. అప్పుడు ఆయన దాని అర్థం దాదా కేల్కర్ను అడిగాడు. ఆ మాటల్లోని బాబా ఉద్దేశం ఏంటి? దానికి కేల్కర్ ఇలా చెప్పాడు, ఆడగుర్రం అనగా ఇచ్చాడు భగవంతుని అనుగ్రహం. తొమ్మిది ఉండలు లద్దె అనగా నవ్వేద భక్తులు, వీటిని అనుసరించిన ఎడల భగవంతుడు సంతృప్తి చెందును అని సమాధానం చెప్పాడు. ఆయన ఇంకా, నీవు కూడా ఆ వర్తకుడు అనుకొనుము, వాని వలె నవవిధ భక్తులను ప్రోగు చేసుకొనుము, వాని వలె ఆచరణలు పెట్టుము, అప్పుడు నీకు మనశ్శాంతి కలుగునని చెప్పడం జరిగింది. ఆ మరుసటి దినము పాటంకర్ బాబాకు నమస్కరించడం పోగా బాబా తొమ్మిది గుర్రపు లద్దె ఉండలను ప్రోగు చేసినావా లేదా అని ప్రశ్నించారు. అంటే దీని అర్థం, ఎవరైనా తొమ్మిది లద్దె ఉండలు ప్రోగు చేసుకోవాలని బాబా చెప్పినట్టే కదా. అంటే నవవిధ భక్తులు అవసరమే కదా, ఆచరించాలి కూడా. అంటే భగవంతుని పొందడానికి తొమ్మిది రకాలుగా
ఆరాధించాలి, ఏదో ఒకటే సరిపోదు అని దీని అర్థం. అందుచేత అన్నీ ఆచరిస్తూ చివరిదైన ఆత్మనివేదన వల్ల అంటే ధ్యానం వల్ల తేలికగా భగవంతుని చేరగలం, ఆత్మను సాక్షాత్కరించుకోగలం, శాంతిని పొందగలం.